ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞాన పశువు నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీ వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి సూర్యమానాన్ని అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తారు. ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి ఫలితాలు తెలియజేస్తారు. 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ముందుగా అందరికీ వచ్చిన మనవి, మా టీవీలో ప్రతిరోజు వస్తున్నటువంటి దిన ఫలితాల కార్యక్రమం 8:30కి వచ్చే కార్యక్రమం సమయం మార్చి ఉదయం 7:30కి వస్తుంది. అదేవిధంగా మా టీవీలో రాశి ఫలితాలు కూడాను ఆదివారం పూట 7:30కి ఉదయం ప్రారంభమవుతాయి. ఈ మార్పుని గమనించకోరుతాను. మేషరాశి వారికి ఆర్థికంగా బాగుంది, ప్రొఫెషనల్ వర్క్ బాగానే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రొఫెషనల్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది, దానికి తగిన న్యాయం చేయలేకపోతున్నామని చెప్పని భావిస్తారు. అంతలోనే వచ్చిన వరకు వెనక్కిపోతుంది, పలచబడుతుంది. ఈ వృత్తి ఉద్యోగాల పరంగా, కెరియర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయాలు, అందులో పెట్టినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి శక్తికి మించి ఖర్చు పెట్టామని చెప్పని భావిస్తారు. పెళ్లి ఫోటోలు, వీడియోలు మానసికమైన సంతోషానికి కారణమవుతాయి. నూతన గృహంలో నూతనమైన అనుభవాలు మానసిక సంతోషానికి దారితీస్తాయి. సంతాన సంబంధం విషయాల్లో ఉన్న దిగులు పరిష్కారానికి చాలా రకాలుగా యోచన చేస్తారు. పిల్లలు క్రమశిక్షణతో ఉంటే చాలు, ఎంతైనా కష్టపడి ఏ విధంగా శ్రమపడి వాళ్ళని చదివించుకోగలుగుతాం అనే నమ్మకాన్ని మీరు కలిగి ఉంటారు. అదే మన వాళ్ళకు కూడా చెప్తారు. పిల్లలు అడ్డాలనాడు పిల్లలు కానీ గడ్డాలనాడు పిల్లలు కాదు అని నిరూపితమవుతుంది. వాళ్ళ మూర్ఖత్వము, క్రమశిక్షణ రాయిచ్చాం, ఎంతపాటు పడితే ఎంతపాటట్టాం, విపరీతమైన కోపం, ఇవన్నీ కూడా ఆందోళనని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. మిగిలినటువంటి వాళ్ళకి కూడాను సానుకూలమైన ఫలితాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే స్థాయి పెరిగే అవకాశం ఉంది. అదే కోణంలో కష్టపడి రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకున్న మీ టార్గెట్ ఈ వారం దాదాపుగా పూర్తవుతుంది. అదే కోణంలో సేవా కార్యక్రమాలు, వాటిల్లో చురుగ్గా పాల్గొంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాల్లోనూ, అదేవిధంగా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను
జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా ఈ వారం కలిసి వస్తుంది. ప్రజా సంబంధాలు మాత్రం కొంచెం వెనుకబడతాయి. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు అన్ని విధాలుగా మంచి ఉన్నత స్థితిని సాధించగలుగుతారు. ముఖ్యంగా మంచి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ఫారిన్లో ఉన్నవాళ్ళు గ్రీన్ కార్డు సొంతం చేసుకోగలుగుతారు. ఫారిన్లో ఉన్నవాళ్ళకి గ్రీన్ కార్డు లభించే అవకాశం కూడా ఉంది. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం జన్మించిన వారు సుబ్రహ్మణ్య కంకణాన్ని చేతికేసుకోవాలి. మెళ్ళో సర్పదోష నివారణ రూపు ధరించాలి. ఇది మాత్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది మేషరాశి వారికే కాదు, అన్ని రాష్ట్ర వారికి కూడాను ఇది వర్తిస్తుంది. ప్రతిరోజు కూడాను పూజా కార్యక్రమాల్లో సుగంధి సుమంగళి ప్రతిరోజు పూజా కార్యక్రమాల్లో సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టమైనటువంటి దేవతకి అభిషేకం చేయండి. మంచి ఫలాలు సంప్రాప్తిస్తాయి.